ఐఎన్డిఐఏ అనే పేరు మార్చుకున్నారు. సో ఆ కూటమిలో వీళ్ళు మా కన్వీనరు, వీళ్ళే మా ప్రధాన అభ్యర్థి అని రెండు సమావేశాల తర్వాత కూడా వాళ్ళు, కానీ మల్లికార్జున ఖర్గే అని ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అతి పెద్ద పేరున్న దళిత నాయకుడు, నిజంగా టవరింగ్ పర్సనాలిటీ ఆయన, కర్ణాటక నుంచి వచ్చి ఏ స్థాయికి ఎదిగారో ఊహించవచ్చు. ఆయన పేరును కనీసం సమన్వయకర్తను, కన్వీనర్ను ప్రకటించడానికి కూడా వాళ్ళకి నోరు రాలేదే. కాంగ్రెస్ ఇంకొకరిని ఎలా చేస్తుందంటారా? ఇప్పుడు అది ఎలా చేశారు, మాకు ప్రధానమంత్రి గురించి మాకు ఆలోచన లేదని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఆ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రధానమంత్రి మీద ఆశ లేనప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు యూపీలో మాయావతి గారు నేను కంటెస్ట్ చేస్తాను సపరేట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. యూపీలో బీజేపీని ఓడించాలంటే అఖిలేష్ గారు, మాయావతి గారు, కాంగ్రెస్ ముగ్గురు కలిస్తేనే బీజేపీని అక్కడ ఓడించగలరు. యూపీలో బీజేపీని ఓడించగలిగితే ఇండియాలో ఓడిపోయి అంతే ఆటోమేటిక్. అంటే వెనకటి సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే వాళ్ళు, ఎందుకు చెప్తానంటే 80 సీట్లు ఉన్నాయి యూపీలో, అక్కడ 70 సీట్లు టీడీపీ బీజేపీ గెలుతుంది, 130 సీట్లు వచ్చేస్తాయి అక్కడ. ఆ సీట్లు ఈ బీజేపీ వాళ్ళే వాళ్ళ కలవనీయకుండా మాయావతి గారిని మేనేజ్ చేస్తారా, అఖిలేష్ గారిని మేనేజ్ చేస్తారా, లేకపోతే ముస్లిం మైనార్టీ లీడర్స్ తీసుకెళ్లి యూపీలో కంటెస్ట్ చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ టీం బి ఎలాగ ఉన్నారు, మన ఓవైసీ ఉన్నారు కదా, నేను పేర్లు అయితే చెప్పలేను. వాళ్ళ అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఓటు చేర్చడానికి మైనార్టీ లీడర్స్ ని ఉపయోగించుకుంటూ వాళ్ళని కంటెస్ట్ చేపిస్తూ ఎక్కడెక్కడ సెపరేట్ చేసేస్తూ ఎక్కడెక్కడ డివైడింగ్ రూల్ పెట్టి ఓటుని ఆపోజిషన్ ఓటు చీల్చేసి వాళ్ళ ఓటుని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వల్ల సక్సెస్ అవుతున్నారు. అలా అయ్యారు 2-3 చోట్ల. అదే పాలసీ అన్ని చోట్ల పెట్టాలంటే సక్సెస్. ఇప్పుడు బీహార్ ఉంది మీరు చెప్పినట్టు, మరి నితీష్ కుమార్, లాలూ యాదవ్ గారు వీళ్ళంతా ఒకే చోట కంటెస్ట్ చేస్తే, కాంగ్రెస్ కలిసి కంటెస్ట్ చేస్తే మరి పాస్వాన్ గారు బ్యాచ్ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళింది, పాస్వాన్ గారు అబ్బాయిని బీజేపీలోకి తీసుకున్నారు, అక్కడ మళ్ళీ స్ప్లిట్ వచ్చింది. ఈ రకంగా డివైడింగ్ రూల్ చిన్న చతకా పార్టీలు అందరినీ కలుపుకుని వాళ్ళ ఒక వింగు వీళ్ళు ఒక వింగు పెట్టుకుంటే అల్టిమేట్ గా ప్రజలు ఎవరు నమ్ముతారు అనేది ఇది టూ ఎర్లీ టు డిసైడ్. ఎందుకంటే ఈ 26 పార్టీస్ కి ఒక రోడ్ మ్యాప్ రాలే ఇంకా. బీజేపీ ఒకటే రోడ్ మ్యాప్, మోడీ ప్రైమ్ మినిస్టర్ కంటెస్ట్ ఎలక్షన్, దిస్ రోడ్ మ్యాప్ ఇస్ దేర్ క్లియర్లీ. దాంట్లో కంటెస్ట్ కండిషన్ చాలా రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్డు, తాంబర్ రోడ్డు, కంకర్ రోడ్డు, 26 పార్టీలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనేది ఒకటి డిసైడ్ చేయాలి, ఎవరు లీడ్ తీసుకుంటారో డిసైడ్ చేయాలి, ఎక్కడ ఏ సీట్లు అడ్జస్ట్ అవుతారు, ఎక్కడ ఫెయిల్ అవుతాయి. అంటే వాళ్ళు ఇంతకుముందు ఒక ప్రతిపాదన చేశారు ఈ కూటమిల సమావేశాలు ప్రారంభం కాకముందు, ఏంటంటే మేము ఈ 26 పార్టీల్లో లేకపోతే వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరెక్కడు బలంగా ఉంటే వీళ్ళందరి తరఫున ఒక ఉమ్మడి అభ్యర్థిని అక్కడ పెడతారు, మిగిలిన 25 పార్టీల వాళ్ళు కంటెస్ట్ చేయరు. సో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కళ్ళే ఉంటారు కమ్యూనిస్టులతో సహా. అటువంటి ప్రతిపాదన ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యమా? జరగదు. నిన్న ఆల్రెడీ కమ్యూనిస్టులు చెప్పేశారు కదా, మేము కంటెస్ట్ చేస్తాము కేరళలోని, మేము తృణమూల్ కాంగ్రెస్ కలిసి ప్రయాణం చేయమని చెప్పేశారు. అక్కడ 2 స్టేట్లు అవుట్ కదా, మరి వెస్ట్ బెంగాల్, కేరళ, మరి యూపీ మాయావతి ఆయన ఇండిపెండెంట్ కంటెస్ట్ అంటుంది, మరి యూపీ ఫెయిల్డ్. ఆమెకి బొప్పికట్టిన తల ఉదంతం ఆమె వెంబడిపడుతుంది. వాళ్ళ వెనకమాల ఉన్న కేసులు, ఈడీలు, సిబిఐలకు భయపడిపోయి డైరెక్ట్ గా బీజేపీని అటాక్ చేసే పరిస్థితి లీడర్స్ దగ్గర లేదు. కొంతమంది దగ్గర వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఫైట్ చేస్తే ఎక్కడ బీజేపీ కౌంటర్ అటాక్ ఇచ్చి అటాక్ చేస్తానని చెప్పేసి ఏదైనా కావచ్చు. మరి యూపీలో వాళ్ళ 3 పార్టీలు ఒకటి అయితే అసలు బీజేపీ గెలవదు యూపీలో. అయ్యే పరిస్థితి అక్కడ కనపడలేదు కదా, అవనెవరు వీళ్ళు బీజేపీ వాళ్ళు అవనెవరు. అవసరం మాయావతిని ఇండైరెక్ట్ గా చేస్తారు మేనేజ్మెంట్, లేకపోతే అఖిలేష్ మేనేజ్ చేస్తారు, లేకపోతే అక్కడ కాంగ్రెస్ వచ్చి చీలుస్తారు. ఈ రకమైన ఇప్పుడు రాజకీయం అన్నాక గెలవటం ముఖ్యం, ఎలా గెలిచేవారు అనేది వాళ్ళకి అనవసరం. బీజేపీ గెలవటం ముఖ్యం, పార్టీ వాళ్ళు గెలవటం ముఖ్యం అంతే కదా. వాళ్ళు గెలవటానికి ఏదైనా చేస్తారు, అలాగే కాదు నేనున్న ఆ ప్లేస్ అలాగే చేస్తా, అదే రాజకీయం. గెలుపు ముఖ్యం, ఎట్ట గెలిచేవారు ఎవడ అడగరు. కాబట్టి వాళ్ళు ఏ రకమైన సామర్థ్యత దండపాయాలన్నీ ప్రదర్శిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మరి 26 పార్టీలు పెద్ద వైకుంఠపాలి, ఈ వైకుంఠపాలిలో నిచ్చినకి అరకాసును దాటి సక్సెస్ అయ్యేదాకా ఎవరుంటారు, ఎవరు పోతారు మధ్యలో ఎన్నికదాకా వెళ్ళేప్పుడు కాంగ్రెస్ ఒకటి మిగులుతుంది అనుకుంటాను నేను. మరి కాంగ్రెస్ మిగిలితే ఉపయోగం ఏముంది, ఒంటరి బతుకు కాంగ్రెస్ ఏం చేయలేదు. వాళ్ళు జంట లేకుండా ఒంటరిగా వాళ్ళ రాజకీయ జీవితం ముందుకు నడవదు. ఎందుకంటే 50 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదు. వాళ్ళు అంతా రాజీవ్ మన రాహుల్ గాంధీ గారి పుణ్యం అంట గ్రాఫ్ పెరిగినా, ఒక 20-30 సీట్లు పెరిగినా, 100 సీట్లు వచ్చినా ఏం చేయగలరు.
అంటే వందకు వస్తే ఏదైనా చేయగలరేమో, ఎందుకంటే చెప్తారు చూసారా 90 మంది, ఆ 90 మందిని బెత్తనాడి బామాలి వాళ్ళలోనే ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి లోకల్ గా. అదే బీజూ జనతా దళం ఉంది, వైఎస్ఆర్ ఉంది, టిఆర్ఎస్ ఉంది, టిడిపి ఉంది, ఈ 4 పార్టీలు కలిపిన 100 సీట్లు ఉంటాయి కదా, దాదాపు 60-70 సీట్లు ఉంటాయి ఆ 90 లో. 60-70 సీట్లు ఇప్పుడు వైఎస్ఆర్ వెళ్తే టీడీపీ వెళ్తే, టీడీపీ వెళ్తే వైఎస్ఆర్ వెళ్తే, బీఆర్ఎస్ తీళ్ళు వెళ్తే బీఆర్ఎస్ అంటారు. ఇంటర్నల్ లింక్ ఉంది కదా, ఆ లింకుల్లో మరి ఎవరైతే ఇప్పుడు ఉంటారో వీ కెనాట్ ప్రిడిక్షన్స్ ఇప్పుడు చెప్పలేము. ఆఫ్టర్ రిజల్ట్ బట్టి మీరు చెప్పారు కప్పలు దూకుతున్నట్టు దూకుతుంది, అక్కడ దూకుతుంది దూకపోతే మనుగడ ఉండదు రాజకీయంగా. పవర్ పాలిటిక్స్ లో పవర్ కావాలి, పవర్ లేకపోతే సక్సెస్ కారు, ఏమి చేయలేరు, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేరు, వ్యక్తిగతంగా కేసుల నుంచి బయటికి రాలేరు. ఇవన్నీ పారామీటర్స్ చూసుకుంటే అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది. కాకపోతే బీజేపీ ఉన్న మైనస్ ఏంటంటే ఎక్సెప్ట్ మోడీ స్టార్ క్యాంపెయినర్ లేడు ఇండియాలో,